నర్స్ yes. ఆపిల్ కాయ జారి కింద పడింది, కొంచెం వంగి తీసివ్వరా? ఎవరో ఎవరది? నేను ఆపరేషన్ చేయకుండా తచ్చింది ఎవరు ఈ హాస్పిటల్లో? ఏమైంది ఏమైంది? నడుంపట్టింది నడుంపట్టింది. వచ్చండి బాగా ఉండండి, పాపం పుణ్యం వద్దు. అప్పుడే నడుమింది లేపోయా నువ్వు. మెడికల్ కాలేజ్ నుంచి మీకు ఫోన్, ప్రిన్సిపల్ గారు లైన్ లో ఉన్నారు. ఓ అలాగా, చెప్పండి బాబు. మొన్న పంపించిన శవం సన్నగా పేలగా ఉందా? కరువు బాబు, దేశంలో తింటానికి తిండే లేకపోతే మీకు శవాలు లావుగా ఎక్కడుంటాయి? ఈసారి కొంచెం దిట్టంగా ఉండాలా? దిట్టంగానే ఉంటాండే. ఆరు అడుగులు పడుకున్నాలా? ఉండొచ్చు మరి, ఆరు అడుగులు ఉంటారో అనేది తెలీదు. ఆరు అడుగులు ఉంటాండే. పాతికేళ్ల లోపు ఉండాలా? పాతికేళ్ళు దాటకపోతాయో? పాతికేళ్ళు దాటో, పాతికేళ్ళు దాటో. కట్టుడు పళ్ళు ఉండకూడదా? ఏమో ఆ సంగతి మనకు తెలియదు, అడుగు చెబుతాను. ఏమయ్యా, పళ్ళు ఒరిజినల్ కదా? సరే కాదు కాదు, జనరల్ కాలేజ్ స్టూడెంట్స్ అయ్యా, మళ్ళీ మాట వస్తుంది మనకి. పళ్ళు ఒరిజినలే, పళ్ళు ఒరిజినలే. పంపిస్తాను వాడివే. పైగా ఫారెన్ డెలిగేట్స్ వచ్చారంటున్నావు, వాళ్ళ దగ్గర నీ మాట పోదు. ఏం హాస్పిటల్స్, ఏం ట్రీట్మెంట్, ఏంటే డాక్టర్ ఎంతకాలం చేస్తావు ట్రీట్మెంట్? మన దగ్గర ఆసామిన్ అయ్యి ఉండి నా కొడుకుని బెడ్ మీద చూడాల్సి వస్తుంది. ఏమండి, మీ వాడు కరెక్ట్ గా ఉంది అని చెప్తే ఈ పాటికి ట్రీట్మెంట్ పూర్తి అయిపోయి ఉండేది. ఇప్పుడు దున్నపోతు కుమ్మితే ఒక రకం ట్రీట్మెంట్ ఇస్తామండి, గొర్రె పుట్టేలు కుమ్మితే ఇంకో రకం ట్రీట్మెంట్ ఇస్తామండి, లారీ మనిషిని గుద్దితే ఒకటి, మనిషి లారీని గుద్దితే ఇంకొకటి ట్రీట్మెంట్ ఇస్తామండి. మీ వాడు లారీ గుద్దుదని చెప్పాడు, నేను ఇనుప ముక్కలు ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇందాక ఎక్స్రేలో అసలు విషయం బయటపడింది. ఎవరి? ఎవరో ఐరన్ హ్యాండ్ లాంటి హ్యాండ్ తోటి బాగా కుమ్మి 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 పెట్టాడని. అబ్బో, ఆ కుమ్ముడే కుమ్ముడండి బాబోయ్, 100 మంది పెట్టి ఒక్కడే గుమ్మేశాడు. 1:100. డాక్టర్ గారు, జరిగింది ఏదో జరిగిపోయింది. మా వాడికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది, ఏదోలా వాడు కోలుకునేటట్టు చెయ్యాలి. ఇదేనండి, మీరు వచ్చి గుంతు మీద కూర్చుంటారు. సరే, పెళ్లి అంటున్నారు కాబట్టి తాలిపొట్టు కట్టాలి కాబట్టి ఇక్కడి నుంచి స్వామి ఇక్కడి నుంచి పై పాటు పెట్టించుకెళ్ళండి, చేతులతో కలిపి కింద పాటు మాత్రం నాకు వదిలేయండి. నుజ్జు నుజ్జు అయిపోయింది, అదుగులు పెడతాం. అంటే మా చిన్నబాబు మగతనం? అదే టెస్ట్ చెయ్యాలి బాబు. అయితే టెస్ట్ కోసం మంచి బుచ్చుకుని తెమ్మంటారా? చెయ్యాల్సింది బ్లడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కాదు సార్. దండ అయ్యారు, మీరు 100 ఎకరాలు భూస్తామని తెలిసేటప్పటికి డాక్టర్ గారు మీకోసం దండ తెప్పించారు. దండ ముట్టుకోకు. ఏమైందిరా, దండం చూసి అంత దగ్గరేమిటి? ఆ దండకు ఒక హిస్టరీ ఉందిలేండి. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ బంధువులు నా మెడలో వేస్తారు, ఫెయిల్ అయితే నేను శవ మెడలో వేస్తాను. ఆహా, ఎంత మంచి డాక్టర్. అయ్యగారు, మీరు ఎప్పటి నుంచో మీ బేస్మెంట్ కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు కదా, పనులు ఓపెన్ అయిపోతుంది, ఈ డాక్టర్ చేత కొట్టించండి. ఆ మెడలో దండ ఇద్దామనా? అంత అదృష్టమా? కొట్టే మరి. ఇప్పుడిప్పుడే పుండ్లు మాంకున్నాయి, కీళ్ళు అతుక్కుంటున్నాయి, పరిస్థితి చూసి కూడా మీరేమో బయటకు తీసుకెళ్తా ఉంటున్నారు. కుదరదండి, కుదరదు, కుదరదు. అది కాదు డాక్టర్ గారు, కాబోయే వియ్యగుడు విందుకు పిలిచారు, వెళ్ళకపోతే ఇరుక్కుంటాం. 1 గంట పర్మిషన్ ఇవ్వండి, పిల్లగా పిల్లాన్ని అలా చూపించి ఇలా తీసుకొచ్చేస్తా. వాళ్ళు భోజనం చేయమని బలవంతం చేస్తే అలా కెలికి ఇలా వచ్చేస్తా. మీరు గెలుకుతారండి, వాడు మింగద్దు. చూడండి, ఈ రోజు తరవకుండా ఈ చెయ్యి నోటి దాకా పోతున్నాను. ఏం మాట్లాడతాను మీరు? వాడు చూస్తేనేమో రాకెట్ లో చంద్రపట్నం పోయేవాళ్ళ ఉన్నాడు. మొన్న మా ఫ్రెండ్ ఒక డాక్టర్ వచ్చి ఇదేంటండి ఈజిప్షియన్ మమ్మీ ఇక్కడ ఉన్నాడు, మీరేమో బయట తీసుకుపోతా ఉంటారు. ఏంది పొడుగు చొక్కా? తిరుగుతుందండి డాక్టర్ గారు, మీరు పెద్ద మనసు చేసుకుని 1 గంట పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. బా ఇదేనండి, మీరు గొంతు మీద కత్తి పెడతారు. సరే, మీరంతగా ఎదుగుతున్నారు కాబట్టి ఇదిగో, గతుకులు లేని రోడ్డు మీద కుదుపులు లేని కారులో మెత్తగా తీసుకెళ్లాలి. కారు దిగిన తర్వాత కూడా పక్కన చెప్తా, ఇట్లా అడుగులు అడుగేసుకుంటూ మెల్లగా తీసుకెళ్ళాలి. మోకాళ్ళకు పైన గనక ఏమైనా కదిలిందా నేను చెప్తున్నాను, నా వల్ల కూడా కాదు. ఆపరేషన్ దండ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ప్రాక్టికల్. వాళ్ళు ఏం డిశ్చార్జ్ కావట్లేదు, మళ్ళీ వస్తారులే. ఇదిగో ఎవరైనా పడుకున్నాయా ఇక్కడ? వాడు తృప్తి కోసం అయస్కాంతం ఇనువును ఆకర్షిస్తుందని, క్రికెట్ బాల్ స్టంపును పడగొడుతుందని మీకు తెలియదా? నేను కుట్లేయటం, మీరు ఊడగొట్టుకుని రావటం, నేను కుట్లేయటం, మీరు ఊడగొట్టుకుని రావటం. ఏ మాయ మాత్రం చేతులు కాదు, మాయ మాత్రం సూదులు కాదు, ఇక కుట్లేయటం నా వల్ల కాదు. డాక్టర్ గారు, 10 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకున్నాం, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. అసలు హాస్పిటల్లో చేర్పించిన దగ్గర నుంచి 10 రోజుల్లో నిశ్చితార్థం ఉంది, 12 రోజుల్లో పెళ్లి ఉంది, 3 రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పి నన్ను మనస్ఫూర్తిగా ట్రీట్మెంట్ చేయాలి. పిల్లాడు గిలగిలా కొట్టుకుంటున్నాడు, ముందు ఆ పార్ట్ సగతి ఆలోచించండి. ఓపెన్ చేస్తే గానీ ఏ మాట చెప్పలేమయ్యా. అయితే ఇప్పుడు ఆ పిల్లాడు పోయిషను? ఇంతకు ముందైతే శోభనానికి కూడా బరికొచ్చేవాడు, ఇప్పుడు కేవలం పెళ్లికి మాత్రమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయండి, పెళ్లి చేసేయండి, శోభనం పెండింగ్ లో పెట్టండి. తెచ్చటం వీడి కర్మ. అమ్ము, శోభనం పెండింగ్ లో పెడితే మరి బండి రన్నింగ్ లో పడేది ఎప్పుడయ్య గారు? నువ్వు నోడి, మీకు శుభవార్త,
అరగంటలో ఆపరేషను రెడీగా ఉండు.